బైక్ వస్తుంది, ఇంకోటి కొత్త బండి కూడా వస్తుంది. యాక్చువల్లీ మన వీడియోలో కూడా చెప్పలే, అన్న వీడియోలో చెప్తున్నా, కార్ వెహికల్ కొత్తగా వస్తుంది. 2 డేస్లో మళ్ళీ ఇక్కడనే తీసుకొచ్చి పెడతా. ఈ బండి కూడా జిఎం లారీ బాడీ బిల్డర్ సాటానగర్ హైదరాబాద్. మొత్తానికి మన వెహికల్కి అయితే మొత్తం చూడండి, రిబీటింగ్ సిస్టమ్ సేమ్ మయసన్న బండి కూడా అట్లే ఉంటుంది. రిబీటింగ్ సిస్టమ్ బాడీ క్యాబిన్ అయితే క్వాలిటీ బాగుంటుంది, డిఫరెంట్గా వేస్తారు మొత్తానికైతే. మనం చాలా రోజుల నుంచి వీడియోలు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, మనం మామూలుగానైతే ఇసుకనేది వెళ్తూ ఉన్నాం, ఇక్కడ బయటికి ట్రాన్స్పోర్ట్ లోడ్లు అయితే వెళ్ళట్లేదు. రెగ్యులర్గా మనం ఇసుకనే వెళ్తున్నాం, పర్లేదు, ఒక మార్కెట్ ఒక మోస్తరుగా ఉంది కాబట్టి. డైలీ ట్రిప్పులు కూడా నిన్న మొన్నటి వరకు అయితే ఎండాకాలంలోనైతే కంప్లీట్గా అయితే డైలీ ట్రిప్పులు అయితే పడినాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొద్దిగా వాతావరణం అనేది చేంజ్ అయిపోతూ ఉంది కాబట్టి వెనుక ముందు అయ్యే ఛాన్సెస్ ఉంది. పర్లేదు, ఇప్పటివరకు అయితే మంచిగానే ట్రిప్పులు పడుతున్నాయి, అట్లా అయిపోయింది. ఓనర్ అయితే ఎక్కడ మనకు బయట ట్రాన్స్పోర్ట్ లోడ్లు అయితే ఏమి ఎత్తట్లేదు, అందుకనే మనమైతే లోకల్గానే చేయడానికైతే ప్రిఫరెన్స్ ఇచ్చేసినాం. మళ్ళీ వర్షాకాలం ఏమైనా స్టార్ట్ అయితే మనం బయటకు వెళ్ళాలా లేదా అనేది విషయం గురించి అయితే ఆలోచించాల్సిందే. చాలా రోజులనైతే మనం వీడియో పెట్టకపోవడానికి చాలా కారణాలు ఇవే ఎక్కువ. ఎందుకంటే కంప్లీటెడ్గా ఆల్మోస్ట్ లోకల్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఇంకా కంప్లీట్గా మనకు టైం ఉండకపోవడానికి అప్పుడప్పుడు షార్ట్ అయితే అప్పుడప్పుడు అయితే కంప్లీటెడ్గా అయితే నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు షార్ట్ వీల్స్ కానీ షార్ట్ రీల్స్ కానీ చేస్తూ ఉన్నాను ఖాళీగా ఉండకుండా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇసుకకే ఒక క్వారీకి అయితే వచ్చేసినాం, లోడింగ్ టైం ఉంది. లోడింగ్ టైంకు ఒక్కొక్కసారి డీలీ పడతా ఉన్నాయి, ఒక్కొక్కసారి 2 నెలలకు ఒక ట్రిప్ అయితే పడతా ఉంది. పర్లేదు, ఏమన్నా కొటేషన్ బాగా నువ్వు ఎప్పుడు అదే చేస్తావా ఏం చేస్తావు? అయితే లోడింగ్ అయితే వచ్చేసినాం, ఇంకా లోడింగ్ అయితే ఇంకొక 1 గంట అయితే లోడింగ్ అయితే అయిపోతుంది. తిన్నావా లేదా? మరి ఇంక 4 అవుతుంది, ఇంకా కొటేషన్ పొద్దుగాల అన్నం తిన్నాడంట, ఇంతవరకు అన్నం తినలేదంట. నేను ఆల్రెడీ 2:30కే తిన్నాను, టైం టు టైం తినండి. ఎవరైనా ఎండాకాలం తినం, ఎండాకాలం అయిపోయినా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఇంకా ఎక్కడైతే లోడింగ్ అయితే కొద్ది కష్టంగానే ఉంటుంది. చూడాలి మరి ఎక్కడ ఏంటి అనేది చూద్దాం. మరి మన బండిలో బాడీ క్యాబిన్ క్యాబిన్ అనేది లుక్ చూడండి, స్టైల్ ఎంత డిఫరెంట్గా చేస్తారో. సేమ్ ఇదే మాడిఫైయింగ్, కాకపోతే వాళ్ళు ప్లైవుడ్ వేరే మార్చారు మహేష్ అన్న బండికి. అది కూడా మీకు ఫుల్ వీడియోని అయితే చూపిస్తాను. ఆ బండి కూడా డిఫరెంట్గా బాగా కట్టారు, సేమ్ యాజ్కి కట్టారు మన బండి లెక్కనే. ఎందుకంటే వీళ్ళది జిఎం బాడీ బిల్డర్స్, క్వాలిటీ అండ్ క్వాంటిటీతో బాగుంటుంది, గట్టిగా ఉంటుంది బాడీ కేబిన్ అయితే, స్మూత్గా బాగుంటుంది. మహేష్ అన్న ఇది 2వ బండి, మన ట్రక్ లాగ్స్ మహేష్ అన్నది 2వ బండి ఇది. 3వ బండి కూడా వస్తుందంట, తన మాటల్లో మనం విందాం. ఫుల్ బాడీ క్యాబిన్ సేమ్ పాత బండి లెక్కనే, హైట్ అంగ్లెట్స్ అవన్నీ అయితే కంప్లీట్గా అయితే పెట్టేసిండే. ఎందుకంటే అన్న అయితే లాంగ్ తిరుగుతాడు, మళ్ళీ కాశ్మీర్ నుంచి అటు యాపిల్స్ కూడా కొడుతుంటాడు కాబట్టి. ఇంకా బార్డర్లు అయితే పేర్లు అయితే రాలేదు, యూట్యూబ్లోకో వాళ్ళ ఛానల్లోకో, ఇవన్నీ అయితే కంప్లీట్గా రేడియం వర్క్ అయితే అయిపోద్ది. ఈ 2 రోజుల్లో అయితే బండి వస్తుందంట. ఇది 14 టైర్ లోపల చూడు, 3D అలగ్రంతో బాగా ఇప్పించిండు. డోర్ లెక్ చూడండి, ఫారెన్ ట్రక్ సూపర్గా ఉంటుంది. లైట్స్ అనేది ఇంకా వైరింగ్ అనేది చేస్తారు, వైరింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ ఛానల్ నేమ్ అవన్నీ డీటెయిల్స్ రేడియం స్టిక్కరింగ్ అన్నీ కంప్లీట్ అయిందంటే సూపర్గా ఉంటుంది. మహేష్ అన్న అయితే వస్తుందంట, మహేష్ అన్న వచ్చిన తర్వాత కలిసి మాట్లాడి అయితే వెళ్ళాలి, చూడాలి. ఇక మనం చాలా రోజుల నుంచి హైదరాబాద్కి వస్తున్నాం, వీలైతుంది కానీ మనకైతే బండికాడికి అయితే రానికి అయితే చాలా టైం పట్టింది. మనం అయితే రోజు రెగ్యులర్గా స్టాండ్కే వెళ్తున్నాం కాబట్టి టైం అయితే లేదు. ఇక్కడ చూడండి, DEF అయితే ఇక్కడ నిచ్చెన టైప్ పెట్టారు, పైకి ఎక్కి తాటలాగానికి ప్లస్ సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి పెట్టారు. మొత్తం రిపీటింగ్ సిస్టమ్ ఇది కూడా బాగుంది, బాడీ క్యాబిన్ అయితే బాగుంది. రింగులు కొండీలు కూడా చూడండి, డోర్కు బాడీకి అయితే దగ్గర దగ్గర వేసారు, లైన్లో బాగా వెళ్తారు కాబట్టి అట్లా అయితే బాగుంది. వెనక టూల్ బాక్సు మామూలుగా డఫాయిల్ బకెట్లు పెట్టుకోనికి, ఇక్కడ అయితే వెనకాల కూడా సీసీ కెమెరా పెట్టిస్తున్నట్ట, టచ్ సీసీ కెమెరా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ వచ్చేటట్టు సెట్ చేస్తారంట. ఇంకా అవన్నీ వర్క్ అయితే కంప్లీట్ అయితే 2-3 డేస్లో వస్తుందంట. ఈ బండి కంప్లీట్ అయిన తర్వాత, ఈ బండి బయటికి తీసిన తర్వాత 3వ వెహికల్ కూడా వస్తుంది అన్నాడు మహేష్ అన్న మాటల్లో మనం వినాలి, సూపర్ అనిపిస్తుంది. ఇక్కడ డీజిల్ ట్యాంక్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వచ్చింది, ఎందుకంటే DEF అటు సైడ్ రైట్ సైడ్లో ఉండడం వల్ల ఇదైతే లెఫ్ట్ సైడ్లో వచ్చింది. మహేష్ అన్న బాడీ క్యాబిన్ క్యాబిన్ చూడండి ఎంత సేమ్ ఎట్లా ఉందో, మొత్తం స్టీల్ తోటి అయితే బాగా చేసారు. ఎట్లా అంటే సైడ్ గ్లాసెస్ ఉంటాయి కదా, దాన్ని కూడా జాలీలు అయితే వేసారు, పంజాబీ బండ్లా కట్టినట్టు, పంజాబీ మొత్తం పంజాబీ బాడీ క్యాబిన్ అన్నట్టు సూపర్గా ఉంటుంది. ఇంకా
ఇక్కడ ముందు టూలు, పైన టూల్స్ ఇవన్నీ అయితే బాగా లుక్ అయితే అదిరిద్ది కంప్లీట్గా అయితే. ఇది అయిన తర్వాత ఇక్కడైతే పెట్టొచ్చింది, ఇక్కడైతే సీసీ కెమెరాకు సిస్టమ్ వస్తుంది. సిస్టమ్ పెట్టిన తర్వాతనైతే చూడాలి బాగుంటుంది. బాడీ క్యాబిన్ అయితే సూపర్గానే అయితే కట్టిస్తారు. మినిమం దీని వెయిట్ 13 నుంచి 13.5 టన్నులు వస్తుండొచ్చు అని బాడీ క్యాబిన్ ఆయన సింగ్ ఉండు సింగ్ని అయితే అడిగాను. 13 నుంచి 13.5 టన్నులు వచ్చిండని ఎక్స్పెక్టేషను. చూడాలి మరి ఎంత వెయిట్ వస్తుంది అనేది. మినిమంగా లుక్ అయితే స్టైల్ అయితే బాగుంది. ముందు కానీ వెనకాల కానీ మొత్తం పంజాబ్ బాడీ క్యాబిన్ తోటి స్టీల్ తోటి అయితే సూపర్గా వేసి రబ్బా తీసుకున్నానా ఎందుకే బండి బయటకు వస్తుంది. ఇంకోటి కొత్త బండి కూడా వస్తుంది. యాక్చువల్లీ మన వీడియోలో కూడా చెప్పలే అన్న వీడియోలో చెప్తున్నా టాప్ వెహికల్ కొత్తగా వస్తుంది. 2 డేస్లో మళ్ళీ ఇక్కడనే తీసుకొచ్చి పెడతా. ఈ బండి అయిపోయినాక బయటకు వెళ్తుంది. ఈ బండి కూడా వేరే అన్న వాళ్ళు వెళ్తారు, లేకపోతే నేను వాళ్ళు వెళ్తా. దాని వీడియోస్ ఏం తీయం బాడీ దీని వరకు ఇవ్వ అది తెచ్చి పెట్టేస్తాం. వాళ్ళు వర్క్ చేసుకుంటే 2 బండ్లు మేము బయట తీసుకుంటాం. మనం దగ్గర డ్రైవర్స్ ఉన్నారు, మంచిగా దొరికింది మనకి. ఓకేనా, 10కి మనకు 10కి పూజ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ అయిపోగానే బండి మీలాండ్ కాకుండా టాటాకి ఎందుకు ప్రిపరేషన్ ఇవ్వలేదు? టాటాకి ఎందుకంటే మనకి మీలాండే ఇష్టం అని చెప్పిండు కాబట్టి దానికని చెప్పేసి వాళ్ళు అయితే మీలాండే తీసుకోరు. దాని గురించి అయితే అన్న మాటలోనే మనం వినాలి ప్రత్యేకంగా. పర్లేదు మన వరకు ఫస్ట్ నుంచి నేను మీలాండ్ అనేది నచ్చుకున్నాను కాబట్టి చాలా ఇష్టం కాబట్టి అందుకని మళ్ళీ మీలాండ్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మన బండి సేమ్ లుక్ రావాలంటే కూడా మనకి మీలాండే కావాలి. టాటా తీసుకున్నాం లుక్ చేంజ్ లుక్ రావాలి. అందులో నాకు మీలాండ్ అంటే ఇష్టం. ఇప్పుడు BA6లో ఫేస్ 2 వెహికల్స్ వచ్చినాయి, అదొకటి. BA6 ఉంది మన దగ్గర, BA1 ఉంది, BA2 వచ్చినాయి. దాంట్లో అప్డేట్ చాలా జరిగినాయి. టెక్నికల్ ఇష్యూస్ ఏం రాకుండా మొత్తం అప్డేట్ చేసారు బండిని. దాని గురించి BA6 BA2 వచ్చినాయి అని చెప్పేసి మీలాండ్ తీసుకున్నాను. సరే మహేష్ అన్నకైతే నచ్చిన బండి లీలాండ్ కాబట్టి మనమైతే టాటాకు లవర్స్ అయినా కానీ ఫస్ట్ టైం స్టార్టింగ్ నుంచి మనం లీలాండ్ లవర్స్ కాబట్టి డ్రైవింగ్ లవర్స్. థ్యాంక్ యూ అన్న. జై డ్రైవర్స్ అన్నాను కాదు. నీకు చాలామంది ఫ్యాన్స్ అయితే వచ్చేసారు వెహికల్ కాడికి. థ్యాంక్ యూ.